హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ దివ్య బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే సూపర్ గా ఉన్నాను. ఈ 2-3 డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయి కదా, చల్ల చల్లగా ఉంది. ఇంట్లో ఏదైనా చేసుకుందామని మా పిల్లలు మా హస్బెండ్ అడుగుతున్నాడు. అందుకే చికెన్ పకోడీ చేద్దామని దానికి కావాల్సిన పదార్థాలన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి ఎలా చేస్తున్నానో. ఓకే, ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒక లైక్. చికెన్ పకోడీ ఎలా చేయాలో చెప్తాను నేను. ఫస్ట్ కారం వేసుకోవాలి. చికెన్ అయితే 500 గ్రామ్స్ తెచ్చాడు, దానికి 3 స్పూన్స్ కారం వేస్తున్నాను నేను. నెక్స్ట్ సాల్ట్. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర. పుదీనా ఆల్రెడీ నేను ఇవన్నీ వాష్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ మసాలాలు. 1 టీ స్పూన్ గరం మసాలా, నేనైతే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను రుచికి సరిపడా. నెక్స్ట్ చికెన్ మసాలా, ధనియాల పౌడర్ 1 టీ స్పూన్, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లవర్, 2 స్పూన్స్ బియ్యం పిండి. నెక్స్ట్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. కొంచెం లెమన్, ఒక 1/2 లెమన్ వేసుకోవాలి. చిక్కుడు పసుపు. నెక్స్ట్ శనగపిండి, కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి. చూడండి అన్నీ మిక్స్ చేస్తున్నా. ఇవన్నీ వేసాక ఒకసారి మిక్స్ చేసుకోండి మంచిగా. మంచిగా చికెన్కి ఎంత మంచిగా పట్టిస్తే అంత మంచిగా వస్తుంది పకోడీ. అలా చూస్తున్నాను. టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి, ఒక 2-3 కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, ఇవన్నీ ముక్కకు పట్టేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. పకోడీ మనకు కలర్ఫుల్గా ఉండాలని కొంచెం నేను రెడ్ కలర్ ఫుడ్ కలర్ తీసుకున్నాను. రెడ్ కలర్ది చూడండి, లైట్గా వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతా. చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం కలిపి పెట్టుకున్నాక మూత పెట్టేసుకొని కొద్ది 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 అవర్. ఫస్ట్ కడాయి పెట్టుకోండి. కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకోండి డీప్ ఫ్రైకి సరిపోయేంత. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక మనం కొద్ది కొద్దిగా తీసుకుంటే ఇట్లా ఆయిల్లో వేయాలి. చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చినాక తీసుకోవాలి.
చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి చికెన్ పకోడీ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా ఉందో కామెంట్ లో చెప్ప. చికెన్ పకోడీ రెడీ అయింది కదా ఫ్రెండ్స్, టేస్ట్ చేసి చెప్దాం ఎలా ఉందో. సూపర్ ఫ్రెండ్స్, సూపర్ ఉంది నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంది.